చంద్రగిరికి చెందిన విక్రముడు ఒక వేగు. అతడు ఒకసారి సరిహద్దు దాటి పొరుగు రాజ్యములో గూఢచర్యము చేస్తూ ఉండగా ఆ రాజ్యానికి చెందిన ముగ్గురు భటులు అతడిని బంధించారు. వారు విక్రముడును తీసుకుని అడవి దాటి రాజధాని నగరానికి వెళ్ళాలి. ముగ్గురు విక్రముణ్ణి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యలో వారికి ఆకలి వేసింది. కానీ తినడానికి ఏమీ లేకపోయేసరికి విక్రముడి దగ్గర ఉన్న సంచిని పరిశీలించారు. అందులో మిఠాయిలు ఉన్నాయి, అవి తినాలనుకున్నారు. అంతలో వారిలో ఒకడు వీటిలో ఏమైనా కలిపి ఉంచాడేమో, ముందు వాడినే తినమందాం అని తోటివారికి చెప్పాడు. వారు కూడా సరేనని చెప్పడంతో విక్రముడిని ఆ మిఠాయిలు తినమన్నారు. అతడు నిర్భయముగా తిన్నాడు. విక్రముడు మిఠాయిలు తిన్న తర్వాత పావు గంట సేపు వేచి ఉండి అప్పుడు భటులు కూడా తిన్నారు. బాగా ఆకలిగా ఉండటముతో ముగ్గురూ పోటీపడి తిన్నారు. తరువాత విక్రముణ్ణి తీసుకుని ప్రయాణము కొనసాగించారు. అంతలో విక్రముడు ఒక్కసారిగా నేల మీద కూలిపోయాడు. ఆ ముగ్గురు ఏమైందని అడిగితే, మిఠాయిల్లో విషం కలిపాను, నన్ను ఎలాగూ చంపేస్తారు కాబట్టి మిఠాయి తిన్నాను, మీ ప్రాణాలు కూడా కాసేపటికి గాలిలో కలిసిపోతాయి అన్నాడు విక్రముడు. ఆ మాట వినగానే ఆ ముగ్గురు భటులు వైద్యుడు కోసం ఒక్కసారిగా దగ్గరలోని పల్లెటూరు వైపు పరుగులు తీశారు. ఆ సమయము కోసమే వేచి చూస్తున్న విక్రముడు హుటాహుటీన పరుగు అందుకొని సరిహద్దు దాటి తన రాజ్యములోనికి వెళ్ళిపోయాడు.